పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అంటారు. ఢిల్లీలో రైతుల పోరాటం గిట్లా గట్లనే ఉన్నది. రోజులు వారాలు నెలలు గడుస్తున్నా అసలు వెనకకు తగ్గుతలేరు. పండగ లేదు, పబ్బం లేదు, ఎన్ని రోజులైనా వాపస్ పోయేదే లేదని కూసున్నారు. సెంటర్లతో ఇప్పటికే 8 మాటల చర్చలు జరిగినా ఎటూ దేలలే. ఇలా మళ్ళో పారి మాట్లాడుకున్నారు. మరి ఏం జరిగిందో అరుసుకుందాం పాండ్రి. 9వ పారి కూడా ఉత్తకతే అయింది. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు, అది కాకుండా ఇంకో ముచ్చట చెప్పుర్రని సెంటర్ వాళ్ళు. మంగళవారం నాడు మళ్ళా కూసుంటారట. దేశం పెద్ద కోర్టు కమిటీ వేసినాక ఫస్ట్ చర్చలు కాబట్టి ఏదో ఒక నిర్ణయం వస్తుంది అనుకుంటే 4 గంటలు మాట్లాడినా ఏం తేలలే. ఇక అలా రైతుల పోరాటానికి ఇమ్మతిగా ర్యాలీ తీసిండు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సారు. ప్రియాంక మేడం కూడా వచ్చింది. ఈ కొట్లాటిట్లుంటే సుప్రీంకోర్టు వేసిన కమిటీలో ఉండనని బయటకొచ్చిండు భూపేందర్ సింగ్ సారు. రైతుల తరపున కొట్లాడతా గానీ రాయబారాలు చేయను అనుకొచ్చిండు. కమిటీలకు కొత్తోళ్ళని తీసుకుంటారో, 10వ పారి చర్చలనన్నా ఏమన్నా తేలుతుందో చూడాలి మరి.